రే నాతో పెట్టుకుంటే ఎలాగుంటుందో మర్చిపోయినట్టున్నావు, మళ్ళీ చూపిస్తా. బాబాయ్ బాబాయ్, నేను మోహన్ రావు కొడుకుని బాబాయ్, నేను తక్కను. ప్లీజ్ 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 ఇక్కడ కూడా వద్దు. నాట్ హియర్ టు నాయుడు గోపి, ప్లీజ్ క్యారెక్టర్స్ నుంచి బయటకు వచ్చేసేయండి. శరత్ కుమార్ గారు, మీరు శరత్ కుమార్ గారు, నవీన్ చంద్ర గారు. అమ్మో, కానీ ఆ క్యారెక్టర్స్లో ఉన్న పవర్, డెప్త్, ఇంటెన్సిటీ అలాంటిది సార్. నాకు తెలిసి ఒకసారి ఆ క్యారెక్టర్స్కి కనెక్ట్ అయితే కూడా అలాగే చూడడం మొదలు పెడుతూ ఉంటాము. ఇన్నేళ్లుగా శరత్ కుమార్ గారిని ఎన్ని రోల్స్లో చూసాము, వెరైటీ ఆఫ్ ఫిల్మ్స్లో, క్యారెక్టర్స్లో. బట్ అలా నాయుడు అనే ఒక క్యారెక్టర్ అంత గుర్తుండిపోయేలా చేయడం, రాయడం అనేది నిజంగా చాలా అద్భుతమైన విషయం సార్. ఇంతకీ నాయుడు గెటప్ ఏమైంది సార్? మెయింటైన్ చేయడం కష్టంగా, బరువుగా? కష్టంగా కాదు, బట్ అది పొనియన్ సెల్వన్ చేసినప్పటికీ కంటిన్యూస్గా 3-4 years అది ఆ పిక్చర్ జరిగింది కదా. ఇన్ బిట్వీన్ కోవిడ్లో 2 years పోయింది. దెన్ దిస్ గెటప్, ఈ నాయుడు క్యారెక్టర్ బాగుందని చెప్పారు, సో అలాగే పెట్టుకుంటాను. సో మళ్ళీ season 3కి ఐ విల్ గ్రో ద బియర్డ్, డోంట్ వరీ అండి. season 3 ఉంటుంది, season 4 ఉండొచ్చు, లేదు సార్. ఆడియన్స్ season 2 స్ట్రీమింగ్ అయిన తర్వాత చూసిన వాళ్ళు వీఆర్ వెయిటింగ్ ఫర్ season 3 అని వాళ్ళు పెడుతున్నారు. దే ఆర్ లైక్ వీఆర్ వెయిటింగ్ అని డైరెక్ట్గా, అంటే ఉందా లేదా అని కనుక్కోవట్లేదు. క్వశ్చన్ లేదు, ఇట్స్ ఎ డిమాండ్ దట్ season 3 కోసం డిమాండ్ చేస్తున్నారు. బట్ నాయుడు గోపి అనే క్యారెక్టర్స్ అసలు ఎంత బాగా వెళ్ళిపోయాయి అంటే ఆడియన్స్లోకి. season 1లోనే అదంతా స్టార్ట్ అయిపోయింది. అండ్ చాలా రేర్గా జరుగుతుంటాయి ఇలా క్యారెక్టర్స్ ఆడియన్స్లోకి వెళ్ళిపోవడం, ఆ క్యారెక్టర్ పేరుతో గుర్తుపెట్టుకుని మాట్లాడడం అనేది. ఐ థింక్ పరంపర, ఇంకా పరంపర కొనసాగాలి కాబట్టి ఇది మంచిదే యాక్చువల్గా. సో అది ఇంకా ఒకటి ఉంది, సి దిస్ ఇస్ బికాస్ ఆఫ్ వన్ క్యారెక్టర్ కాల్ మోహన్ రావు. మోహన్ రావు లేదంటే ఈ గొడవ లేదు కదా. అవును. సో బికాస్ ఆఫ్ హిమ్ హీ ఈస్ గెటింగ్ ఛార్జ్డ్. అవును. హీ హాజ్ నథింగ్ టు డూ విత్ మీ డైరెక్ట్లీ. అవును. నాకు ఈయన ఇలాగ చేస్తున్నారని ప్రాబ్లం వచ్చేస్తుంది. సో దెన్ హౌ ఇట్ వెంట్ అదే కదా. ఫాదర్ కోసం అని రివెంజ్, కానీ ఫాదర్ డజంట్ వాంట్ రివెంజ్, డజంట్, బికాజ్ దేర్ ఫ్రెండ్షిప్ ఈజ్ వెరీ బిగ్ దెన్ ఎనీ ఎమోషన్. అండ్ అండ్ తాతగారు ఇచ్చిన మాట ప్లస్ ఫాదర్ ఇచ్చిన మాట అండ్ ద ఫ్రెండ్షిప్. మీరు చూస్తే season 1లో మీరు చూస్తే వీళ్ళ యంగర్ క్యారెక్టర్స్ ఎంత బ్యూటిఫుల్గా చేశారో దాన్ని క్యారీ చేస్తూ. అండ్ జేబీ సార్ అండ్ శరత్ సార్ మాకు సెట్స్లో వస్తుంటే, నాకు పర్సనల్, నాకు షోలే అంటే చాలా ఇష్టం, షోలే ఫిల్మ్ అంటే చాలా ఇష్టం, ఎన్నోసార్లు చూశాను. అంటే జై వీరు వచ్చినట్టు అనిపిస్తుండే, బికాజ్ అదేమో తెలియదండి వీళ్ళ టైమింగ్. లైక్ జేబీ సార్ వచ్చేసి అమితాబ్ సార్ అండ్ బికాస్ సార్ హ్యాస్ దట్ క్రేజీ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఎందుకంటే ద హోల్ టీమ్ ఆఫ్ పరంపర సార్, మరి జేబీ సార్ వస్తే మాకు అలా లైటప్ అయిపోతాం మేము. అవునవును. కానీ నిజంగా శరత్ కుమార్ గారి సెన్స్ ఆఫ్ హ్యూమర్ గురించి మాట్లాడుకోవాలి. ఆయన సీరియస్ టాపిక్ అయినా అలా మాట్లాడుతూనే ఒక ఇది వేసేస్తున్నారు అనమాట. వీ హ్యావ్ టు రియలైజ్. ఓకే, రోజుకి 60-70 జోకులు అండి మా యూనిట్. ఓకే, ఆల్మోస్ట్ 100 ఎవ్రీడే సెంచరీ ఉంటుంది. బికాస్ మా కెమెరామెన్ విషు, పాపం విశ్వ, సో ఆయనకు 3 కెమెరాస్ ఇచ్చేస్తారు అనమాట. సో హీ నీడ్ టు షూట్ ఇన్ ఆల్ డైమెన్షన్స్ అనమాట. ఆ టైంలో వెన్ శరత్ సార్ కమ్స్, చాలా టెన్షన్గా వర్క్ చేస్తుంటారు అందరూ. సార్ రాగానే శరత్ సార్ వచ్చి సార్, శరత్ సార్ వచ్చి అందరూ అలర్ట్ అవుతారు. ఇక్కడ వచ్చే మార్కులు రాగానే ఒక అల్టిమేట్ ఒక జోక్ వేసేస్తారు. సో అందరూ ఆ టెన్షన్ నుంచి రిలీవ్ అయిపోయి దెన్ వీల్ స్టార్ట్ షూటింగ్. సో దాట్ జోవియల్. అమేజింగ్ సార్. సార్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ టు సీ యూ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. ఐ మీన్ ఒక చిన్న గ్యాప్ తర్వాత మళ్ళీ వచ్చారు. ఎప్పుడు చూసారు నన్ను? నేను చూడలేదు, కానీ తెలుగు ప్రేక్షకులకి మాత్రం, అందుకే అంటున్నా నేను చూడలేదు. గ్యాప్ అయిందండి, ఎప్పుడు చూసాను? నేను కలవడం ఫస్ట్ టైం సార్ మిమ్మల్ని, టు బి ఆనెస్ట్. కానీ తెలుగు ప్రేక్షకులకి మాత్రం అప్పుడప్పుడు సినిమాలు, జయ జానకి జనాయక, భరతనే నేను, అలా సినిమాల ద్వారా వస్తూనే ఉన్నారు. అండ్ ఇప్పుడు పరంపరతో కూడా పలకరించారు. సో నాయుడు క్యారెక్టర్ అసలు ఫస్ట్ టైం మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇలాంటి ఒక ప్రాజెక్ట్ చేయాలి అని అన్నప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్? అసలు వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? సో బికాస్ దిస్ ఇస్ ఇవాల్వింగ్ ప్లాట్ఫామ్ కదా. సో ఇవాల్వింగ్ ప్లాట్ఫామ్లో ఒక మంచి సబ్జెక్ట్ ఫస్ట్ రావాలి. అండ్ మై క్యారెక్టర్ షుడ్ బి that requires me to come and perform kada. When actor, when you select, the actor should feel that yes, This is for the character, not for Sarath Kumar as an actor. That is marketability kosam kaadu. This character he chesthe baagundundani pilcharani first gurtu pettukunnanu. Then when they told me the character, that was very impressive to me because he loves his brother. At the same time he hates him for helping him with his life. Life ichadu. So that is bothering me. That is the psyche of this guy Naidu. Naidu likes him when they attempt on Mohan Rao, I come to the hospital, I cry, and he is saying whether he is really crying or not crying and inke doubt vachestundi. Really I am emoting. Valke doubt vachindi. Actually dialogue. Yeah, dialogue undi. So his mind voice is telling how is it true అలాంటి ఒక క్యారెక్టర్ గ్రే ఈయన బ్లాక్ గ్రే ఈయన వైట్ ఏం తెలియకుండా ఒక క్యారెక్టర్ నచ్చింది సో పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంది దీంట్లో అండ్ ఎంటైర్ సబ్జెక్ట్ విత్ ద కాస్ట్ ఎవ్రీబడి వన్ దే టోల్డ్ మీ ఆల్ ఆర్ దేర్ ఐ జస్ట్ జంప్డ్ ఇట్ రైట్ సర్ చెకింగ్ మీరు చూస్తే హాస్పిటల్ సీన్ అండి సీజన్ 1 లో సర్ ది జేబీ సర్ ది ఫ్రెండ్షిప్ మోహన్ రావు నాయుడు గారి ఫ్రెండ్షిప్ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎప్పుడైతే సర్ జేబీ సర్ వాళ్ళిద్దరు కన్ఫ్రంటేషన్ ఉంటుందో two actors, the way they have performed, you feel so emotional about their friendship and so they ఎంత హానెస్ట్‌గా ఉన్నారు వాళ్ళ రిలేషన్‌షిప్ లో కొన్ని మినిట్స్ లోనే మనకి ఆ ఎమోషన్ తీసుకొచ్చేసారు అండ్ ఆ ఎమోషన్ అయిపోయి వెంటనే జనాల్ని చూసిన వెంటనే నాయుడు మళ్ళీ మారిపోతాడు పాపం అంటే నాయుడు క్యారెక్టర్ పాపం నిజంగా ఐ ఫీల్ సో బ్యాడ్ ఫర్ హిమ్ ఎందుకంటే is a very genuine honest no sorry mandiriki na und life ichari cheppe laga okke oka close up maripoyindi aipoyindi so that is one thing which is bothering me. True. That is what in this season Naveen was just I have not seen it yet though of course dubbing lo ina chusi elaga undi night watch chesanu aa scene chaala baagundi ani chepparu. There is one particular scene in the series where Gopi and Naidu gariki jarige oka confrontation ఉంటుంది అన్నమాట. సో గోపి డిగ్స్ ఇన్ నైడూస్ ఎమోషన్ అండ్ ఆ డెప్త్లో ఉండే ఒక ఎమోషన్ అక్కడ టికిల్ చేస్తాడు. దాట్స్ వేర్ నైడు ఫీల్స్ చిన్నపిల్లడు అంటే వచ్చి చెప్పేసి వెళ్ళిపోయాడు. దెన్ హీ ద వే హీ పర్ఫార్మ్డ్ అండి ఐ టెల్ యూ లైక్ నేను చూసేటప్పుడు ఇట్ వాస్ great gratitude and fortune for our production house and Hotstar. Malanti actors memandu still we are learning in the process. Sir lanti actors ni choose them chaala nechukovalsi ostund ante because what a performance, it was mind blowing performance and I'm so happy to share a screen space with him and pitching naaku because I did not know whether it will work. When he said that I'm really happy because I saw it in the dubbing. Because that is something of a monologue, right? I'm just performing to myself. Na paristhiti enti, why am I like this, endukila ayavu, నాయుడిని నేను అడిగానా అని ఐఎమ్ జస్ట్ సింపథైజింగ్ విత్ మీ వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్ అని అది మంచి సీన్. సో ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ వర్క్ అని నాకు తెలుసు బట్ హి సెడ్ ఇట్ వాస్ నైస్. ఇట్ షాట్ వెల్ ఆల్సో అండి లైక్ విశ్వేశ్వర్ అవర్ కెమెరామెన్ నిజంగా సౌండ్ ఎఫెక్ట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ నరేష్ కుమార్ ఎవ్రీథింగ్ గ్రేట్ అండ్ అంత గాలి అండి లైక్ దిస్ లైక్ ఆబ్వియస్లీ ప్రొఫైలర్ పెట్టాము గాలి అంత ఉంది బట్ ఆ టియర్స్ అలాగే కళ్ళలో హోల్డ్ చేశారు. నాకైతే మైండ్ బ్లోన్ అయిపోయాను. హౌ లక్కీ యు ఆర్ అక్కడ ఉండి చూడగలగడం అనేది. సో గో అండ్ సీ టుడే టుడే ఆఫ్ కోర్స్ సర్ ఐ యామ్ సీరియస్లీ వెయిటింగ్ టు వాచ్ ఇట్. బట్ నాకు వాట్ ఐ పర్సనలీ లైక్ అబౌట్ పరంపర సీజన్ మొత్తం సిరీస్ అనేది ఏంటంటే ప్రతి ఒక్కరిలోనూ గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉంటాయి. అంటే ఇట్ రియల్ లైఫ్లో కూడా అంతే. అందరూ మంచి వాళ్ళే అవ్వుండకపోవచ్చు, అందరూ చెడ్డవాళ్ళు పూర్తిగా కాదు, అందరిలోనే ఏదో ఒక గ్రే షేడ్ ఉంటుంది, మంచితనం ఉంటుంది. అలాగా నాయుడు కళ్ళు నీళ్ళు పెట్టుకున్నప్పుడు ఐ థింక్ ఇప్పుడు సీజన్ 2లో కూడా మీరు చెప్తున్నట్టు అలా బ్రేక్ డౌన్ అయినప్పుడు కూడా ఇమీడియట్గా సింపతి వైజ్ కనెక్ట్ అవుతాము అండ్ యూ హ్యావ్ అ గ్రేట్ షేడ్ అండ్ సేమ్ గోపి కూడా డిఫరెంట్ షేడ్స్ కదా. ఈజ్ ఆల్సో స్కీమింగ్, ఈజ్ నాట్ జస్ట్ ఆర్డినరీ పర్సన్. See, his performance level, Naveen as Gopi, that has also mattered a lot because that is the main confrontation. So, when he is also starting to scheme, Nayanu elagene he has to bring him down energy. So he is planning, it's scheming, and he needs lot of intelligence in even his improvisation in his character, the performance of the character. How he is scheming also which is kada. So that is a difficult character to perform also, which he has done excellently well. Wow. And he is very interesting with girls in the thing. Avun sir, avun kada, meer ga cheptunna. మనకు దొరకలేదండి అలాంటి సార్. షూట్ లో ఎలాగో జేబీ సార్ సార్ నన్ను అందరూ సీన్ వచ్చేసానండి. ఐ థింక్ తెలంగాణ ఆంధ్రాలో కమలాసన్ ఆఫ్ తెలుగు. ఇక్కడ చెప్పాను కమలాసన్ గారికి మీరు కాంపిటీషన్ ఇస్తున్నారని. ఇక్కడ ఏ కాంటెక్స్ట్ లో అది మీరు చూడాలి. అది ఎందుకు కాంపిటీషన్ అంట ఏంటి వేరే ఏమైనా ఉన్నారని మీరు అందరూ స్క్రీన్ లో చూడాలి అని ఇక్కడ సబ్ టైటిల్ లో చేయాలి. ఇప్పుడు నవీన్ చంద్ర గారి రియాక్షన్ ఏంటి? ఏ రియాక్షన్ లేదు. నేను గురువులు ఎలా ముందు వెళ్తున్నారు గురువే గురువు మించిన శిష్యుని తమిళలో చెప్తారు కదా. సార్ మీరు ఇప్పటి వరకు ఒక గంభీరమైన యూనో పర్సనాలిటీతో చాలా వరకు ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తూ వచ్చారు. బట్ యూ షుడ్ డూ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మ్ ఇన్ తెలుగు సార్. ఎప్పుడు ప్రొడ్యూస్ చేశారు మీరు? అదైతే లేదు. చెప్పండి సీరియస్లీ అండి. నేను చెప్పిన నిజంగా 100% అండ్ ఐ విల్ సే yes అని చెప్పి. ఎందుకంటే ఐ థింక్ సార్ really I don't know people know audiences I don't know people who are very close to you must be knowing about you. But he has great sense of humor. Seriously. And Chepta, you have joy on set when he is around. Everyone we are joyful on set. And because series like Makela and is kotta first time. They are doing first time for series experience ledu. But sir JB sir vachi the way they have performed and especially with the dialogues. Sir Jepta dialogues he was very sure about every dialogue. Right. Okka dialogue miss ayina okay if suppose direction team ku okay anna ledu naaku telisa akkane tappu chesanu one more cheddam he is to ask DOP and the director tane sir bound sir naaku telisa adu ledu I think I need to do one more. He was that sporty and that inspired us a lot. Naakaina Akanksha kana Ishan kana sir ni JB sir ni chusi that inspired a lot and we gave our best. Veelni chuse I think we directly jumped in anka. కానీ సార్ ఇన్ని క్యారెక్టర్స్ చేసి ఇన్ని దశాబ్దాల ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత కూడా ఇంత గ్రౌండెడ్గా ఉంటూ మీ చుట్టుపక్కల ఉన్న ఇలాంటి అప్కమింగ్ యాక్టర్స్ అందరితో అంత ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం అండ్ నాట్ ఇంటిమిడేటింగ్ దెమ్ వైల్ వర్కింగ్ హౌ ఇది ఎలా పాసిబుల్ అవుతుంది సార్? అసలు అది నేను అలాగే ఉన్నాను లైఫ్లో, అలాగే ఉన్నాను రియల్ లైఫ్లో, అలాగే ఉంటాను రియల్ లైఫ్లో అలాగే ఉన్నాను. So I'm always a jovial person. Many people do not know that because of my size. Size to see, you know, kopanka kanaputunarani. They are making a view on that. I'm not at all like that. I'm really a jovial person, fun-loving person. Every statement I can make a joke out of it. I know. So sir, overall ga Parampara anedi oka family lone jarige oka drama ante యూజువల్గా బయట వాళ్ళతోటి శత్రుత్వం ఉంటుంది, ఒక ఫ్యామిలీకి ఇంకో ఫ్యామిలీకి మధ్య గొడవలు లాంటి సినిమాలు కూడా చూసాం. కానీ ఇది ఖచ్చితంగా ఇంటర్నల్గా విత్ ఇన్ ద ఫ్యామిలీ జరిగేది. దట్టు ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఉంటూనే ఒక డిఫరెంట్ డ్రామా క్రియేట్ చేశారని చెప్పాలి. బట్ మీకు ఎప్పుడైనా స్టార్టింగ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇలాంటి జానరా చూస్తారా అనేది ఎప్పుడైనా అనిపించిందా? బికాస్ యూ నో హౌ ఓటీటీ వర్క్స్ కదా. ఐ హావ్ నెవర్ ఈవెన్ థాట్ దిస్ ఇస్ ఐ హావ్ టేకెన్ ఇట్ యాస్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్ అండి. ఫర్ మీ ఇట్ వాస్ అనదర్ మూవీ. ఓకే. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ కోసం విల్ యాక్ట్ లైక్ దిస్, సినిమా కోసం ఇట్లా యాక్టింగ్ అండ్ కాదు జానరాస్. యు హావ్ టేకెన్ ద క్యారెక్టర్, దే హావ్ గివెన్ మీ ఎ క్యారెక్టర్ కాల్డ్ నాయుడు విత్ ఎ గ్రే షేడ్. I had to perform any alagane chesanu kabatti. I never thought it is for OTT platform, this is for satellite, this is for stage. Alanti em ledhu. I have to give my best and make this character live. So that's why I'm happy, because many people when I go to the airport and I go bagunar antaru. I'm bagunanaya ani cheppotha. Alava type endi. See, all this exposure also you should thank Disney Hotstar and Shobhagar Arka Media, because they gave us this opportunity. When if they had said no, Naveen, I don't think we need we had some other or the Naidu character wherever pettalante, we wouldn't have got the opportunity to give our best. So hats off to them, the way they are promoting, the way they have built up the whole thing. True. Because it is Disney Hotstar, it has taken us to a different level. Nizam sir. And throughout the country, not only here. In the entire country is watching this particular web series. Right, yeah. But Naveen Chandra garu cinema lo memu mimmalni chaala important roles lo chustunnamu and of course hero ga kuda meer manchi projects chesaru. ఒకసారిగా ఇంత పెద్ద కాస్టింగ్, ఇంత పెద్ద స్కేల్లో, ఒక సెటప్తో, బ్యాక్డ్రాప్తో ఆ సబ్జెక్ట్ మీ దగ్గరికి రాగానే వర్ యూ సర్ప్రైజ్డ్ ప్లెజెంట్లీ ఆర్ మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్ అండి. ఎందుకంటే ఇంత పెద్ద కథ కి నాయుడు అండ్ గోపి అనే ఇద్దరు క్యారెక్టర్ ఇద్దరు హీరోలకి ఈ కథకి. సో సో వన్ ఆన్ వన్ ఉండాలి. దట్టు శరత్ కుమార్ గారు చేస్తున్నారని తెలిసిన తర్వాత నేను మళ్ళీ గ్యాంగ్ లీడర్ వెళ్ళి చూశాను. బికాస్ ఐ స్టిల్ రిమెంబర్ ఐ ఫెల్ట్ పెయిన్ఫుల్ ఇన్ గ్యాంగ్ లీడర్ బికాస్ ఆ చిన్నప్పుడు నేను చూసిన నిజం తెలియదు కదా, తెలియదు అందులో. సో ఆయన నాకు అలా అలా గుర్తుండిపోయారు. సో ఫస్ట్ టైం వెన్ శరత్ సార్ కేమ్ ఆన్ సెట్, ఆయన సెట్లో అటైర్లో వచ్చారనమాట. ఆ మీసాలు ఆ గడ్డం ఆ లుక్ చూసి అమ్మని, నేను కథలో ఆ స్క్రిప్ట్లో చూసిన నాయుడు ఒకలా ఊహించుకున్నాను, కానీ ఇక్కడ చూస్తే ఈ నాయుడు తినేసేలా ఉన్నాడు. అండ్ ఐ థింక్ వీ ఆల్ షుడ్ టైట్ అవర్ బెల్ట్ స్ట్రాంగ్లీ బికాస్ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అండి. నాయుడు క్యారెక్టర్ని కన్ఫ్రంట్ చేయాలంటేనే అవతల కొంచెం మీటర్ ఉండాలి. సో అలాంటి కథ ఇది. అండ్ ప్లాట్ఫామ్ ఆర్కా మీడియా ప్లాట్ఫామ్ బికాస్ ఫస్ట్ థింగ్ ఆర్కా మీడియా అనగానే యూ హ్యావ్ దిస్ ఫీల్ ఆఫ్ మేకర్స్ ఆఫ్ బాహుబలి. సో ఆబ్వియస్లీ అన్ యాక్టర్ లైక్ మీ ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇవన్నీ దొరుకుతుంటే హ్యాపీ. అట్ ద సేమ్ టైమ్ కాస్టింగ్తో పాటు 3 మస్కటీర్స్ ఆర్ దేర్ ఇన్ ఫర్ దిస్ సిరీస్ వేర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ సిరీస్ లైక్ విజయ్ గారు ఆర్ డైరెక్టర్ విజయ్ గారు అండ్ హరి ఎలేటి గారు అండ్ విశ్వ కెమెరామెన్ విశ్వ. అంటే వీళ్ళు దే హ్యావ్ లెఫ్ట్ ఎవ్రీథింగ్ ఫ్యామిలీ టైమ్ కోవిడ్ పాండమిక్ ఏది ఉన్నా దే బీన్ వర్కింగ్ ఫర్ దిస్ సిరీస్. అంటే ఇంత సూపర్ టీమ్ ఉన్నప్పుడు ఐ జస్ట్ అనుకున్నా లైక్ ఐ థింక్ దిస్ ఈస్ ద టైమ్ ఫర్ యూ టు డూ యువర్ వర్క్ వాట్ యూ నో అండ్ మోర్ దాన్ ఇంప్రెసింగ్ దట్ ఐ హ్యావ్ డన్ అ గ్రేట్ వర్క్ అన్న. ప్లస్ సార్తో జేబీ సార్తో ఆకాంక్ష వీళ్ళందరూ సార్తో కొన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. కొన్ని షార్ట్స్లో నేను ఆ రియాక్షను అలా చేస్తున్నప్పుడు నా కంటిన్యూటీ ఏదైనా బికాస్ ఆఫ్ స్పీడ్ షూట్ చాలా ఫాస్ట్గా చేయాలి. సార్ ఈస్ టు హెల్ప్ మీ లైక్ నువ్వు ఆ టైంలో ఇలా ఉన్నావు, ఇక్కడి నుంచి నువ్వు స్టార్ట్ చేస్తున్నావు కదా అని చెప్పేవాళ్ళు. బికాస్ నాకు పర్ డే ఐ షుడ్ షూట్ 4 to 5 scenes చాలా ఫాస్ట్గా 3 units జరుగుతున్నాయి. సో ఐ టు షిఫ్ట్ 3 units. But sir is to guide me a lot with my performances and స్పెషల్గా నేను పర్ఫామ్ చేస్తున్నప్పుడు సార్కి నాకు సజెషన్లో ఉన్నా హీ ఈజ్ టు బీ యాజ్ నాయుడు అలా. అండ్ దట్ రియలీ హెల్ప్ మీ అలాట్ బికాస్ ఇంత స్టేచర్ ఉన్న లెజెండరీ యాక్టర్స్ వాళ్ళు ఉంటూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని చూస్తే ద వే దే హ్యావ్ సపోర్టెడ్ అస్ మీ అయినా ఆకాంక్ష అయినా సార్తో చాలా లైక్ the way they have bringed up like my confidence level ni వాళ్ళ ద్వారా నాకు వచ్చింది కాన్ఫిడెన్స్. అండ్ హ్యాట్స్ ఆఫ్ సార్. ముఖ్యంగా ఒకటి నేను నేర్చుకున్నా సార్, పెయిన్ని కూడా దాన్ని ఆస్వాదిస్తూ పని చేస్తూ హ్యాపీగా ఎలా ఉండాలి ఆయన దగ్గర. ఎందుకంటే అండి వి ఆర్ షూటింగ్ దట్ మేజర్ ఒక సీక్వెన్స్ అండ్ హీ హ్యాడ్ అ సర్జరీ అండ్ హీ వాజ్ నాట్ సపోజ్ టు వాక్, హీ ఈజ్ నాట్ సపోజ్ టు మూవ్. Within 2 days, సర్జరీ అయిన 2-3 daysకి ఈ డేట్స్ ప్రాబ్లం ప్రొడక్షన్కి ఇష్యూ అవుతుంది. సో ఆయనకు కూడా వేరే కమిట్మెంట్స్ ఉండడం వల్ల హీ డిసైడెడ్ టు ఫ్లై డౌన్ అండ్ కమ్ షూట్ ఫర్ 6 almost 14 hours ఈ షార్ట్ కంటిన్యూస్లీ. అండ్ మీరు చూస్తే షార్ట్లో ఒక స్టూల్ వేసుకుని కూర్చున్నారు. He's having fun with camera department. Lot of pain, heavy pain. Nizanga it's showing. But he's that easy. And aa roju anukunna see avakasham anedi devudu ichindi anukovali because when you get a work I think hook or crook whatever it is you should be there and you should do it. And that really moved me on because I know one day like what it takes for an actors when you get injured people see you beautiful, people external see you look good, fit and all but we have lot of damages inside because we work for the film, we work for our production houses. And sir ni chusin tarata aa roju I felt Naveen idirani you should start from here now, learn this and be as good as you are, be a better human every day and pitch in. And thank you so much for that sir. It's a pleasure. You are an inspiration in many ways sir. Many ways. We also learn everything you know. It's a learning process for everybody. Wow. It's a great learning process and we have traveled a long way. So that has given us a lot of experience. The pain of the producer has to be felt. Right. See madam, see what happens with if it's unbearable. You can complete some work if we can do it. I think you should give it your best shot. Wonderful. That is how I have worked and that is how I am and that is how I will be. Wow, wow. And particularly, a scene mottham standing lo undali. Oh. There is no other option also. Me andaru feel avutunnam. Season 2 lo ochindi adi. Okay. 2 lo ochindi. Me andaru chaala feel ayyam. Okay. Team anta you ani. But I was doing another web series for AHA at the same time. I used to be in crutches, leave the crutches and do the shot again, come back. Oh. We created a scene that the car comes and hits me, that is why I'm limping. In some scenes, if I was limping, we'll say, no, appudu accident jarigindi kada, dan kabatti is limping ani. We correlated the whole thing and we started. Oh. కానీ సార్ ఇన్ని ఇయర్స్ నుంచి ఇన్ని సక్సెస్లు చూసి ఇంత మంచి మంచి క్యారెక్టర్లు చేసేసిన తర్వాత కూడా మీకు ఆ డ్రైవ్ యూనో ఆ ఇన్స్పిరేషన్ అది ఎక్కడ నుంచి? డ్రైవ్ ఇస్ ది ఆడియన్స్. ఓకే. That is one thing. We are entertaining the people. We are keeping them happy. So that is one thing. And then the passion to act. Right. That is our profession, correct? So adi the passion only. And you should give it your best shot. That, like you said, you should give your best shot. Right. It is somebody is watching and somebody's money is involved. So I think you should be very, very responsible. That's what I would say. The younger generation, be responsible to the person who has given you this opportunity. Right, right. I say, you know, this birth as an actor, maybe a female actor or a male actor, you know, you go to the temple, Gudiki velte, they'll come and ask you autograph. They'll ask for a picture. You tell them, no, first devalayam vacham kada. We'll go pray and then tell, hey sir, akkade untaru kada, meeru vellipotaru kada. See, that means see the position in life for an actor. So give that respect. They're saying the God will be there. You will go off kada. So oka photo tesukunnan sir antaru. So that means you should respect this life. You should respect this opportunity given by the Almighty. True. Maybe Allah, Jesus or Muruga. True. So you should be first respecting that life. That opportunity that has been given to you, and sincerely work the profession that is giving you opportunities. True. Wow. Well said, sir. And naaku indaka, as Naveen Chandra said, naaku kuda Sarath Kumar garu ante first mem chusindi Gang Leader e kabatti ade gurtostu untundi. Dialogue emana telusa dantlo? Ippudu sudden ga ante gurturakochu kaadu. Important scene undi dantlo. Sir, chaala saru chusanu. Sumalata garu andarni, she'll try to throw everybody out, and Murali Mohan garu, they should break the picture and there, and Chiranjeevi will be standing. Now the entire audience are waiting. What will this collector and who's a brother of Chiranjeevi garu picture lo? Ochi em cheptaru akkada ani. Nochi pala anu kottesi Sumalata garini. Nuvu na bharya maatrame. Villandra na prana annanu. Oka dialogue. Ippudu kuda nurtundi. So that created, the theatre was joy, overjoyed. మళ్ళీ ఎప్పుడు చూస్తామని వెయిట్ చేస్తున్నాం. చిరంజీవి గారిది మీ కాంబినేషన్ డెఫినెట్లీ చిరంజీవి గారు డెఫినెట్లీ విల్ గివ్ an opportunity. I'll work. కానీ భలే ఉంటుంది కదా, నాళ్ళ తర్వాత వీళ్ళిద్దరు కలిసి చేస్తారు. స్టీవర్ట్ పరం పోలీస్ స్టేషన్ చేశాను. yes very interesting, but it would be nice to see you both. Nice and to work with everybody. ఇందులో కూడా మీరు జగపతి బాబు గారు యూనో ఈక్వల్లీ పర్ఫామ్ చేయగలిగే ఒక సీజన్ యాక్టర్స్ ఇద్దరు కలిసి చేయడం అనేది మాకు కూడా ఇట్స్ ట్రీట్ ఫర్ అస్ టు వాచ్. అండ్ మీరు జగపతి బాబు గారు ఇంతకు ముందు వేరే సినిమాలో ఏమైనా కలిసి చేయడం జరిగిందా? ఫస్ట్ టైం అండ్ వి జెల్డ్, వి క్లిక్డ్. మామూలుగా జెల్లాము. అవునా? లైక్ మా యూనిట్ మొత్తం లైక్ వీళ్ళిద్దరు వచ్చారంటే సి మాకు ఎలాంటి అంటే ఒక చిన్న నామోషి ఒక భయం ఉంది. ఎంతైనా ఆ స్టేచర్ ఉంది కాబట్టి అందరూ వీళ్ళు ఆన్ సెట్స్ రాగానే మా అందరినీ లైక్ ఆ కూల్ నేచర్ చేస్తున్నారు. అందరితో చాలా ఫన్గా ఉంటుంది. అండ్ స్పెషల్లీ జేబీ సార్ అయితే కనపడదు, లైక్ హీఈస్ లైక్ ఇలా అలా మాట్లాడేస్తారు, ఆ ఫన్ ఈయన అందుకుంటారు, అయిపోయింది. జేబీ సార్ రాగానే లైక్ శరత్ సార్ ఎక్కడున్నా చూస్తారు. దే హ్యావ్ అ సెటప్ అండి. లొకేషన్ కొంచెం దూరంలో చైర్స్ గీర్స్ వేసుకుని పక్కగా హ్యాపీగా కూర్చొని, అది ఏం లేదు, ఈ లాస్ట్ మీ వాటిలో లంచ్ ఇంట్లో వచ్చి యూ బ్రింగ్ ఫుడ్. సో ఆల్ ది వెరీ నైస్ కాంబడరీ వాస్ వెరీ నైస్. ద ఎంటైర్ థింగ్ వాస్ నైస్. వీళ్ళ మీద కూడా జోక్ వేసుకుంటారు. అప్ టు ది ఆడియన్స్. నా మీదనే ఎక్కువ జోక్. అది తర్వాత ఇంకొక ఇంటర్వ్యూలో పెట్టుకున్నాను. అది చాలా డిఫరెంట్గా చేయాలి. అవును. అండ్ పరంపరకి సంబంధించి సీజన్ 2 చూసిన వాళ్ళు కూడా ఆల్రెడీ చెప్తున్నారు, ఆ లీడ్ చూస్తే అర్థమైపోతుంది సీజన్ 3 డెఫినెట్గా ఉంటుంది అని చెప్పేసి. సో ఆర్ యూ అప్ ఫర్ ఇట్ సార్? సీజన్ 3 సీజన్ 10 ఆల్సో సమ్వేర్ ఐ టు బి అటాచ్డ్ టు దిస్ పరంపర. ఇట్స్ రియల్లీ గాటెన్ టు మీ. What is that one thing that you love about Parampara and going to sets, Parampara shooting? Family ties, how it is, and the conflicts, and genuine conflicts, how it happens, how it can be averted in society, how it can be averted in a family. So seeing this, you should know we should be together. ఇలాంటివి ఉండకూడదు, యూ షుడ్ రెస్పెక్ట్ ది అదర్ పర్సన్స్ ఎమోషన్స్, అలాగా వచ్చేస్తుంది. అవును అవును. ఐ థింక్ సీజన్ 2లో జైల్ ఎపిసోడ్ కానీ, జైల్ ఎపిసోడ్ నుంచి వచ్చిన తర్వాత జరిగే కొన్ని మేజర్ సీన్స్ కానీ చాలా చాలా ఎంగేజింగ్గా అండ్ యూనో గూస్ బంప్స్ కొన్ని సీన్స్ కాదండి. నేను ప్రతి ఎపిసోడ్లో మీకు మినిమం 5 ట్విస్ట్లు ఉంటాయి. అంటే మీరు చూస్తే కొత్త క్యారెక్టర్స్ యాడ్ అయ్యాయి, ఆ కొత్త క్యారెక్టర్స్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం నాయుడు క్యారెక్టర్, నా క్యారెక్టర్, మోహన్ రావు క్యారెక్టర్ అన్నీ మీకు సీజన్ 1లో ఉన్న కొన్ని అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. చాలామందికి ఏమైందంటే సడన్గా అలా సగంలో ఆపేశారు ఏంటి. యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ బిగ్ స్క్రిప్ట్, చాలా పెద్ద కథ ఇది. సో దాట్ వాజ్ అన్ ఇంటర్వెల్, 7 ఎపిసోడ్స్ దాకా చేసింది మేము ఇంటర్వెల్. సో ఇప్పుడు సీజన్ 2లో వచ్చింది. ఇట్స్ అంటే పరంపర అంటే జనరేషన్ టు జనరేషన్. సో ఇప్పుడు ఈ జనరేషన్కి వచ్చింది, ఇంకా నెక్స్ట్ ఏమవుతుందో మీరు సీజన్ చూస్తే బాగుంటుంది. యాక్చువల్లీ నేను ఈ క్వశ్చన్ శరత్ గారిని కూడా అడగాలి. సార్, పరంపర అంటే వంశపారపర్యంగా వచ్చేవి ఉంటాయి కదా, అలాగా మీకు వచ్చిన లక్షణం కానీ అంటే ఏదైనా ఎనీథింగ్ దట్ యూ హ్యావ్ గాట్ పరంపరగా వచ్చింది ఏముంది సార్ మీలో, క్వాలిటీ ఆర్ ఎనీథింగ్? పరంపర ఏమొచ్చిందంటే ఐ థింక్ ది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. వన్ థింగ్ ఇస్ దిస్ నేచర్ అండి, దట్ హస్ కమ్ ఫ్రమ్ మై గ్రాండ్ ఫాదర్. ఎవ్రీబడి ఆర్ హ్యూజ్ పీపుల్ లైక్ మీ. సో ఎవ్రీబడి ఇస్ బిగ్ షోల్డర్డ్ టఫ్ లుకింగ్ పీపుల్. గంభీరమైన పర్సనాలిటీ ఉంది. దెన్ పరంపరలో వచ్చింది ఒక ఇల్లు ఉందండి, అది కారకుడిలో ఉంది. ఇట్స్ వెరీ బిగ్ ప్యాలెస్ లాగా కట్టారండి. సో that I'm trying to create a library. Wow. So with all my cousins own it, all of us own it, because my mother had about 7 sisters. Oh. So all the 7 sisters' sons, all of them have a part in that. Chaala pedda paramara. Correct. 11 children, 4 brothers and 7 sisters. Okay. So 11 total. Parampara overall ga meek ippudu 2nd season kuda release ayipoyindi kabatti Nayudu ga meek ochina response elantidi even for the season 1? Inka second season chudle, because last night it released. Right. So the hotel where I'm staying, I don't have a fire stick to watch it. So definitely I'll somehow watch it tonight. Right. And I'll see the feedbacks anyway. The comments are staying there. I'll just see. But definitely, as Naveen has said, it has come out well. It has received well. When he says it is Agmarkandi. Yes. Standardized story. He doesn't mix words and mince word also. Wow. He says spade is spade. So that way, I feel yes, it is right. That's a great compliment. Wow. Thank you, sir. Thank you so much. Naveen Chandra, meek ela vastundi response? Season 1 already chaala mandi cheppe untaru. సీజన్ 1 నిజంగా లైక్ వీ హ్యాడ్ ద క్యాప్షన్ ఆఫ్ ఏంటంటే రివెంజ్ జస్ట్ గాట్ డార్కర్. దానికి వీ హ్యావ్ 100% న్యాయం చేశాను నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నైట్ నుంచి నాకు ఎప్పుడైతే 12 o'clock అయిందో 12:05 నుంచి ఐ స్టార్టెడ్ గెటింగ్ మెసేజ్. నైట్ వచ్చింది కదా, నైట్ అదే రివెంజ్ ఇస్ డార్కర్ అంటే డార్క్ అంటే నైట్ వచ్చింది. చూసారా అక్కడ వచ్చింది. సో దే స్టార్టెడ్ వాచింగ్ అని చెప్పి చాలామంది ఫొటోస్ పెట్టడం జరిగింది. అండ్ 4 o'clock in the morning I started getting messages, because people finished. అంటే చాలామంది బింజ్ వాచ్ చేశారు. అండ్ దే ఆర్ లవింగ్ నాయుడు, దే ఆర్ లవింగ్ గోపి, దే ఆర్ లవింగ్ ఆల్మోస్ట్ మెయిన్ ఏదైతే లీడ్ క్యారెక్టర్స్ ఉన్నాయో, విచ్ హ్యాస్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ డ్రామా క్రియేట్ అయిందో, ఆ క్యారెక్టర్స్ అందరికీ పర్ఫార్మెన్సెస్ నుంచి, ట్విస్ట్ నుంచి, అండ్ season 3 ద లాస్ట్ షాట్ ఆఫ్ ద క్లైమాక్స్ దే ఆర్ టాకింగ్ అబౌట్. అండ్ నాయుడు అంటే నేను ఇప్పుడు చెప్పకూడదు వాళ్ళు రాసిన క్యాప్షన్స్ నాయుడు గురించి, ఎందుకంటే రివీల్ అయిపోతుంది అనేసి. బట్ దే హ్యావ్ రిటన్ మెనీ థింగ్స్ అబౌట్ నాయుడు అండ్ గోపి. అండ్ చాలా మంచి రెస్పాన్స్ అండి, చాలా బాగుంది. మెయిన్గా మోహన్ రావు క్యారెక్టర్ season 1లో ఏంటి సైలెంట్గా ఉంది, ఏమీ చేయలేదు అంటే అంటున్నారు. అది చాలా కష్టం అండి, ఎందుకంటే ఏమీ చేయకుండా అలా ఉండాలంటే చాలా కష్టం. బట్ season 2లో మోహన్ రావు క్యారెక్టర్కి చాలా లవ్ వచ్చేసింది, కొత్త డైమెన్షన్ కూడా కనిపిస్తుంది అని విన్నాను. సో బోత్ అంటే ఈ 3 క్యారెక్టర్స్ గోపి, మోహన్ రావు గారు అండ్ నాయుడు అనే క్యారెక్టర్, ఈ 3 క్యారెక్టర్స్కి ఏమంటారు రివెంజ్ జస్ట్ గాట్ డార్కర్ అనే క్యాప్షన్ నిజంగా ఇట్ వర్క్డ్ అన్న ఫీలింగ్. అమేజింగ్ అమేజింగ్ టాకింగ్ టు యూ. యాక్చువల్లీ సారీ నవీన్ చంద్ర గారు, ఈ ఇంటర్వ్యూలో నేను అసలు మిమ్మల్ని కాన్సన్ట్రేట్ చెప్తున్నా కదా, ఆయన గురించి మాట్లాడమంటే వెళ్ళిపోయాయి. వీఆర్ వెరీ గ్లాడ్ టు హ్యావ్ యూ హియర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు అన్నట్టు మెనీ మోర్ సీజన్స్ టు కమ్. ఈ పరంపర ఇంకా కొనసాగాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us. Thank you. The audience enjoy. Watch it, binge watch it somehow. It's very interesting message is there. The underlined message is definitely there in Parampara. How the Parampara of everybody's dynasty should keep on moving forward. Right, right, sir. Thank you, sir. Thank you, Gopi, and once again giving all the compliments. Thank you so much.